మీ అందరికీ నా వందనాలు. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇతరులకు షేర్ చేసి పరిచయంలో పాలిభాగస్తులు కండి. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలామంది దినాల్లో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వాటి కొరకు ప్రయత్నిస్తూ పరిగెడుతూ ఉన్నారు. కానీ ఒక కార్యం మాత్రం వారిలో జరగట్లేదు. ఆ కార్యం ఏంటో తెలుసా? యేసుప్రభు సెలవిస్తూ వచ్చారు, నశించిన దాన్ని వెతకి రక్షించుకొరకు వచ్చానన్నారు, పాపులను రక్షించుకొచ్చానన్నారు. నీతిమంతులను కాదు నేను వచ్చింది, పాపులను రక్షించుకొరకు వచ్చానని చెప్పి దేవుడు పాపము తొలగించుకొరకై భూమి మీదకి వచ్చానని మాట్లాడుతూ ఉన్నారు. పాపాలు క్షమించే క్రమంలో ఆయన అద్భుతాలు, స్వస్థతలు అదొక పార్ట్. అద్భుతాలు, స్వస్థత అనేది అది ఒక ఫుల్ టైం కాదు, అది కేవలం ఒక భాగం అంతే, ఒక భాగం. ఆయన యొక్క పరిచర్య ఏంటంటే ప్రజలు రక్షణ కొరకు పాపాలు ఒప్పించబడ్డానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చారు. ఆయన యొక్క కార్యం అది. ఈ దినాల్లో చాలామంది అద్భుతాలు, స్వస్థతల కొరకే ప్రయత్నిస్తూ ఉన్నారు, పరిగెడుతున్నారు. మంచిదే, నువ్వు అద్భుతాలు, స్వస్థతలు నీకున్న పరిస్థితిని బట్టి వెళ్ళాల. కానీ దానికంటే ముందుగా జరగాల్సిన కార్యం ఏంటో తెలుసా? మార్కు సువార్త 2వ అధ్యాయము మనం చదివితే 1 నుంచి 12 వరకు మీరు చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదివితే మీకు అర్థమైద్ది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పక్షవాయు కలిగిన వ్యక్తి ఉండి కాళ్ళు సరిగా లేక, చేతులు పనిచేయక బాగా పక్షవాతం వచ్చేసింది. అలాంటి పక్షవాతం వచ్చిన వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చారు. ఎక్కడికి మోసుకొని వచ్చారు అంటే ఒక వ్యక్తి దగ్గరికి మోసుకొని వచ్చారు. ఆల్రెడీ ఎన్నో చోట్ల తిప్పుతూ వచ్చారు, ఎన్నో ప్రదేశాలు తిప్పుతూ వచ్చారు, కుదరలేదు, బాగ్గాలేదు. అయితే ఒక వ్యక్తి ఒక చోట వాక్యం బోధిస్తున్నాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, చనిపోయిన కూడా లేపాడయ్యా అని తెలుసుకుని వారు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ప్లేస్ లేదు. అక్కడ అద్భుతాలు చేసే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ చేసే వ్యక్తి దగ్గర తీసుకోబడడానికి ప్లేస్ లేదు. కాళ్ళు చేతులు మనుషులు దూరడానికి సందులేని పరిస్థితి. అంత వేల మంది అక్కడికి వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నారు, అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు వచ్చారు. బాగుంది. అయితే అక్కడ బోధించేది ఎవరు, అద్భుతాలు చేసేదనంటే ప్రపంచ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అక్కడ బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉండగా వీరికి ఏమి ఇచ్చారో తెలియక ఒకసారిగా పైనుంచి పెంకులవి, ఆ పెంకులను విప్పారు. పెంకును విప్పి ఒక సందు చేసి ఆయన్ను దింపారు కిందికి. దింపిన వెంబటే ఎక్కడ దింపారు, యేసుప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడే ఒక ప్లేస్ చూసుకున్నారు. చూడండి వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో. ఒక ప్లేస్ చూసుకున్న 4 దింపారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో పాప ఈ బాధ భరించలేక చూసి అతన్ని తీసుకొని వస్తూ వచ్చారు. ఈ దినాల్లో కూడా చాలామంది ఇతరులు బాధపడుతుంటే తీసుకొస్తూ ఉంటారు, మంచిదే. వారు కూడా తీసుకొచ్చారు, దింపారు. ఇంటి కప్పును విప్పి దింపారంట కిందికి. ఇంటి కప్పును విప్పి దింపిన తర్వాత యేసుప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడే దింపారు. చాలా ఆశ్చర్యం, అద్భుతం అనిపిస్తుంది. వారి విశ్వాసం చాలా గొప్పది, వారి యొక్క విశ్వాసం చాలా బలమైనది ఆ 4. అయితే దింపిన తర్వాత దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. అందరు ఆశ్చర్యపోతారు, అసలు ఈయన బాగలేడు కదా, స్వస్థత కలగజేస్తాడేమో, ఒకసారి చేతితో ముడతాడేమో, లేచి పరిగెడతాడేమో అనుకున్నారు. వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. కానీ దేవుడు అన్నారు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, కుమారుడా నీ పాపాలు క్షమించబడినవి. యేసుప్రభు భూమి మీదకి వచ్చి పాపాలు క్షమించడానికి వచ్చాడు. ఇంకా ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీ పాపాలు ఇంకా క్షమించబడలేదేమో గమనించు. నీ పాపాలు క్షమించబడకుండా యేసుప్రభు కొరకు, అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, రోగాలు తగ్గాలని, దెయ్యాలు పోవాలని, చేతబడి శక్తులు పోవాలని, మంచిగా బతకాలని అనుకుంటున్నావేమో, మంచిదేది, కానీ మొట్టమొదటి నీ పాపాలు ఒప్పించబడాలా, నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపాలు క్షమించబడకుండా నీకు స్వస్థత కలగాలి అంటే అది అసంభవం. కలగొచ్చు స్వస్థత, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కానీ పాపాలు క్షమించబడడం గొప్పతనం, పాపాలు క్షమించడం గొప్పతనం. యేసుప్రభు వారు అతని పాపాలు క్షమించడానికి సిద్ధపడ్డారండి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఈయనెవరు పాపాలు క్షమించడానికి, ఈయనెవరు అసలు పాపాలు క్షమించడానికి, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది అనుకుంటున్నారు. కానీ
భూమి మీద మనుష్య కుమారుడికి పాపాలు క్షమించుటకు అధికారం ఉన్నదని మీకు తెలియదా అని మాట్లాడుతున్నాడు ఆయన 10వ వచనంలో. 9వ వచనం చూడండి, నీ పాపములు క్షమింపబడేవని చెప్పడం సులభమా? నీవు లేచి పరిగెత్తుట చెప్పు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పే పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి పొంది ఈ మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకోవచ్చు. దేవుని మహిమ పరచేరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, పాపాలు క్షమించబడ్డాయా నీవే? పాపాలు క్షమించబడకుండా నీ కాలు బాగైంది, గుండె బాగైంది, కరోనా పోయింది, స్వస్థత కలిగినాయి, నా ఇల్లు బాగుంది, నా ఫ్లాట్ బాగుంది, నా పిల్లలు బాగు అనుకుంటే దట్ ఈస్ సెకండరీ థింగ్. అది నిష్ప్రయోజనం. ఫస్ట్ నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపాలు రక్తంలో కడగబడాలా? యేసు ప్రభు నీ పాపాలు క్షమిసిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సోదరి సోదరుడు, నీ పాపాలు క్షమించిన భూమి మీద ఏ మనిషికి, ఏ వ్యక్తికి అధికారం లేదో, ఏ దేవుడు దేవత అనబడే ఏ వ్యక్తికి క్షమించడానికి అధికారం లేదు. ఎందుకంటే పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికే అధికారం ఉంది. ఆయన మాత్రమే పాపాలు క్షమించగలడు. ఎందుకంటే ఆయన నీ కొరకు మరణించారు, తిరిగి లేచారు, త్వరలో రాబోతున్నారు. అలాంటి గొప్ప దేవుడు పాపాలు క్షమించాడండి. నీ పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. వీరందరూ అనుకున్నారు ఏదో స్వస్థత లేచి అమ్మడే పరిగెడతడేమో అనుకున్నారు, కానీ లేచి పరిగెత్తివ్వలా. ఆయన చేసింది మొట్టమొదటిగా, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, కుమార్తె నీ పాపాలు క్షమించబడి. నీ వాక్యం వింటున్న, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరారా, వాక్యం వింటే సహోదరి సహోదరులారా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. నీ పాపాలకు విరుగుడ కలిగినది యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా పాపంలో జీవిస్తున్నావా? భయపడకు, కంగారు పడకు, ఒప్పుకో యేసు దగ్గర పాపం, ఒప్పుకో దేవుని దగ్గర పాపం. నీ పాపాలు పూర్తిగా క్షమించబడతాయి. నీ పాపాలు పూర్తిగా క్షమించబడతాయి. నా పాపాలు ఒక దినాన క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడిన తర్వాతనే అభివృద్ధి స్టార్ట్ అయింది. పాపాలు క్షమించబడక మునుపు అభివృద్ధి స్టార్ట్ కాదు. అభివృద్ధి ఉండదు, నీ మనసులో నెమ్మది ఉండదు. నీకు ఒకవేళ బాగా కావచ్చు, స్వస్థత అద్భుతం జరగవచ్చు దేవుని కృప ద్వారా, కానీ పాపాలు క్షమించబడకుండా నీకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. ఫస్ట్ దేవుడు వచ్చింది స్వస్థల కొరకు, అద్భుతాల కొరకు, ఏదో చేయడానికి కాదు, పాపాలు క్షమించడానికి భూమి మీదకి వచ్చారు. నీ పాపాలు క్షమించబడ్డాయా? క్షమించబడితే స్తోత్రం, క్షమించకబడకపోతే క్షమించమనడుగు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పరుస్తాను. బిడ్డలేక పాపాలు ఇప్పుడే క్షమించని రీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం ప్రభా. దేవా, ఆ పక్ష వాయువు కలిగిన వ్యక్తిని ఏ విధంగా స్వస్థ అద్భుతం చేయడానికి, స్వస్థత చేయడానికి ముందుగా పాపాలు ఒప్పించబడ్డాయి, పాపాలు క్షమించబడ్డాయి. అందుకే ఆ పాపాలు క్షమించబడిన కారణం వలన ఆ బిడ్డ స్వస్థత పొందుతూ వచ్చారు. ఇలాంటి ఆశ్చర్యకార్యాలు మీరు మాత్రమే చేయగలరు. ఈ యొక్క వాక్యం వింటే ప్రతి ఒక్కరిని బలపరచమని, పాపాలు ఒప్పింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.